పద్నాలుగేళ్ల బాలుడిని సజీవంగా తినేసిన మొసలి ఆగ్రహంతో కుటుంబ సభ్యుల దాడి. గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్లిన పద్నాలుగేళ్ల బాలుడిని మొసలి తినేసింది. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు మొసలిని చేపల వలలో పట్టుకొని కొట్టి చిత్రహింసలు పెట్టి చంపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మృతి చెందిన బాలుడు కుటుంబంతో కలిసి గంగా నీళ్లు తీసుకురావడానికి నదికి వచ్చాడని తెలిసింది. ఈ షాకింగ్ ఘటన బీహార్లోని పాట్నాలో వెలుగుచూసింది. నీళ్ల కోసం నదిలోకి దిగిన బాలుడిపై దాడి చేసిన మొసలి అతన్ని సజీవంగా నమిలి మింగేసింది. కళ్ళ ముందే తమ కుమారుడు మొసలి బారిన పడడం చూసి తట్టుకోలేకపోయారు. బంధువులు ఇతర గ్రామస్తుల సాయంతో చేపల వల వేసి మొసలిని బంధించారు. కర్రలు రాడ్లతో దారుణంగా కొట్టి చంపారు. పూర్తి వివరాల్లోకి వెళితే బీహార్లోని వైశాలి జిల్లా రాఘోపూర్ దియారాకు చెందిన 5వ తరగతి విద్యార్థి అంకిత్ కుమార్ కుటుంబం కొత్త మోటార్ సైకిల్ను కొనుగోలు చేసింది. బండి పూజ సందర్భంగా గంగలో స్నానం చేయాలని నిర్ణయించుకున్నారు వారి కుటుంబ సభ్యులు. కొత్త వాహనం కొనుగోలు చేసిన ఆనందంలో వాహనానికి పూజ చేసేందుకు కల్సాఘాట్కు వచ్చారు. ఈ సమయంలో చిన్నపిల్లవాడు గంగా నది నుండి నీరు తీసుకురావడానికి దిగాడు. కొద్ది క్షణాల్లోనే నీళ్లల్లో దాగి ఉన్న మొసలి ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. చూస్తుండగానే అతన్ని నీళ్లల్లోకి లాక్కెళ్ళింది. ఆ తర్వాత అతడిని సజీవంగానే ముక్కలు ముక్కలుగా కొరికి తినేసింది.